గొల్లపూడి మారుతీరావు గారి మరణం నాకు ఒక దిగ్భ్రాంతి గురి చేసింది. నమ్మశక్యం కాలేదు. ఈ మధ్యకాలంలో ఆయన కుమారుడు పేరున చేసేటటువంటి అవార్డు ఫంక్షన్కి నేను అతిథిగా వెళ్ళాను. ఆ సమయంలో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన కూడా చాలా ఆరోగ్యంగా కనిపించారు. అలాంటి మా మారుతీరావు గారు మన మధ్య లేకుండా వెళ్ళిపోతారని నేను అస్సలు ఊహించలేదు. చాలా బాధగా అనిపిస్తుంది. మా ఇద్దరి సంబంధం ఒక రకంగా గురు శిష్యులు లాంటిది. నేను 79లో ఐ లవ్ యూ అనే సినిమా చేస్తున్నాను. ఆ సమయంలో ఆ చిత్ర నిర్మాత ఎస్ భావనారాయణ గారు మన డైలాగులు రాసే రచయిత పేరు గొల్లపూడి మారుతీరావు గారు, నీకు పరిచయం చేస్తాను రా, ఆయన దగ్గర డైలాగులు ఎలా పలకాలో తెలుసుకో అంటూ చెప్పినప్పుడు అలాగేనండి అని చెప్పి ఆ రకంగా మారుతీరావు గారితో నాకు పరిచయం అవ్వటం, నేను ఆయన దగ్గర ఎన్నో రోజులు డైలాగులు ఎలా పలకాలి, ఎక్కడ విరవాలి, ఎక్కడ నొక్కాలి అనే ఆ మెలుకులు ఆయన దగ్గర తెలుసుకున్నాను. ఎందుకంటే ఆయన అప్పటికే ఎన్నో నాటకాలు రాసిన నాటక రచయిత, స్టేజ్ మీద నటించిన నటుడుగా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆ రకంగా మా గురు శిష్యులుగా మొదలైన మా పరిచయం. ఆ తర్వాత ఆయనతో నాకు ఎంతో సన్నిహిత్యాన్ని నేను నాకు కలిగింది. అది స్నేహంగా మారి ఖాళీగా ఉన్నప్పుడల్లా టీ నగర్లో మెడ్రాస్లో ఆయన ఇంటికి వెళుతుండేవాడిని. ఈవినింగ్స్ ఆయనతో పాటు కాలక్షేపం చేస్తుండేవాడిని. అలాంటి సమయంలో ఆయన సాహిత్యం గురించి, గొప్ప గొప్ప రచయితల గురించి, గొప్ప గొప్ప వ్యాసాల గురించి ఆయనకున్న అపారమైన నాలెడ్జ్, ఎంతో జ్ఞానంతో ఆయన మాట్లాడుతుంటే ఆయనకి నేను చెవులప్పగించి ఆయన దగ్గర అలాగా శ్రోతనే వింటుండేవాడిని. ఒక రకంగా సాహిత్యపరంగా గొప్ప గొప్ప వాళ్ళ గురించి మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ప్రపంచపరంగా కూడా ఎంతోమంది గొప్ప గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం నాకు ఆయన ద్వారానే కలిగింది. ఎప్పుడు మేము కలుసుకున్నా సరే మా సంభాషణలు ఎప్పుడు సాహిత్యపరంగానే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఆ తర్వాత నేను 82లో కోటరామకృష్ణ గారితో ఇంట్లో రామే విధురయ కృష్ణయ్య సినిమా చేయడానికి ఒప్పుకున్న సమయంలో అందులో ఉండే ఒక విచిత్రమైన క్యారెక్టరు, ఒక శాడిస్ట్ భర్త అండ్ అట్ ద సేమ్ టైం కామెడీ పండించే భర్త, ఆ క్యారెక్టరు వేయటానికి ఎవరిని కింద మీద పడుతున్న సమయంలో కోటరామకృష్ణ గారే సలహా ఇచ్చారు, గొల్లపూడి మారుతీరావు గారితో వేయిస్తే ఎలా ఉంటుందని. నాకు కూడా అది చాలా రైట్ చాయిస్ అనిపించింది. ఆ తర్వాత ఆ పాత్రలో ఆయన ఎంతగా ఒదిగిపోయారంటే ఈరోజు కూడా ఆయన చేసిన విధానం అది ఇప్పుడు కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంటుంది. అంత బాగా పండించే శభాష అనిపించుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా తర్వాత ఇంకా ఆయన ఏమాత్రం ఖాళీ లేనటువంటి బాగా బిజీ యాక్టర్ అయిపోయారు. నా సహనటుడుగా ఆయన ఎన్నో సినిమాలు నాతో చేశారు. ఆ చేసిన అన్ని సినిమాలు నాకు ఒక తీపి జ్ఞాపకాలే. అలాంటి మారుతీరావు గారు మన మధ్య లేరు అంటాం అనేది నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక విద్యావంతుడుగా, ఒక జర్నలిస్టుగా, ఒక సాహిత్యవేత్తగా, నాటక సినీ రచయితగా, నటుడుగా ఎన్నో రకాల పాత్రలు ఆయన అద్భుతంగా జీవితంలో నిర్వహించారు. ఆయన ఎంతోమందికి స్ఫూర్తి. అలాంటి మారుతీరావు గారు మన మధ్య లేరు అనేది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఒక మంచి మిత్రుడు కోల్పోయాను. ఇది సినీ పరిశ్రమకే తీరని లోటు.